రాజకీయాల్లో అహంకారం పనికిరాదు, ఆధిపత్య ధోరణి పనికిరాదు, ప్రజాస్వామ్యత వాతావరణం కావాలంటూ తను తీసుకున్న నిర్ణయాన్ని వ్యూహం పేరుతో రుద్దుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక పాఠం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మనసు తెలుసుకోకుండా దెబ్బతీసుకున్నటువంటిది రెండు, ఢిల్లీ ఆ తర్వాత తెలంగాణ. ఢిల్లీలో 31 స్థానాలు సాధించినటువంటి సందర్భంలో 2014 టైంలో 31 స్థానాలు ఉన్నటువంటి పార్టీ రెండు స్థానాలకు ఆ తర్వాత పడిపోవడానికి కారణం ఏమైందంటే, అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటిదాకా ఉన్నటువంటి సీనియర్ నాయకుడైనటువంటి హర్ష కుమార్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకొస్తే ఆయన్ని పక్కన పడేసి కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కేజ్రీవాల్కి పోటీ సరిపోతుందని తిరాజు వస్తే పార్టీ చంకనాగిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఢిల్లీలో కోలుకోరు. అట్లాగే మరొక వైపున మొన్న బండి సంజయ్ నాయకత్వంలోకి వచ్చాక వరుస విజయాలు సాధించింది. ఒక దుబ్బాక్ కావచ్చు, ఒక హుజూరాబాద్ కావచ్చు, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 48 కార్పొరేట్ స్థానాలు కావచ్చు, ఘన విజయాలే సాధించింది. గట్టి పోటీదారైంది, ఎయిదర్ 1 or 2కి పార్టీని తీసుకువెళ్ళాడు. అట్టాంటి బండి సంజయ్ని ఈటెల రాజేందర్ ఒత్తిడే కావచ్చు, అరవింద్ ఒత్తిడే కావచ్చు, వివేక్ సూచనలే కావచ్చు, అధిష్టానం వాళ్ళని పట్టించుకుని సొంత క్యాడర్ ఆలోచన పక్కన పెట్టి రాజాసింగ్ లాంటి హిందుత్వవాదిని సస్పెండ్ చేసింది. హిందుత్వవాది అయినటువంటి బండి సంజయ్ని దూరం పెట్టింది, తీసుకెళ్లేదో జాతీయ పోస్ట్ ఇచ్చి సర్ది చెప్పింది. దాంతో ఏమైంది, కార్యకర్తల మనోభిష్టానికి విరుద్ధంగా వ్యవహరించడం, బీఆర్ఎస్తో అనుకూలంగా వ్యవహరిస్తుందన్నటువంటి ఫీలింగ్ వెళ్తే అది దెబ్బయింది, ప్రజల్లోనూ చిత్కారం అయింది. తద్వారా అక్కడ ఓటం పాలయ్యింది, 8 స్థానాలతో సరిపుచ్చుకుంది. బట్ 8 ఎక్కువే, కానీ రావాల్సిన స్థాయి రాలేదు. ప్రతిపక్షం లేదా అధికార పక్షంకి రావాల్సింది, వాళ్ళ కాంగ్రెస్ ప్లేస్లో అది ఉండాలి. కానీ అధిష్టానం తీసుకున్న ఆ తప్పు నిర్ణయం, అంటే కన్వీ మేము చెప్తే సచ్చినట్టు అది వినాలి అనేటువంటి మూర్ఖత్వం దెబ్బతీసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అదే. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు అందరితో కూర్చుని మాట్లాడారు చాలాసార్లు. అందరూ చెప్పారా, కేవలం తమ నియోజకవర్గాల్లో తెలుగుదేశం టిక్కెట్లు సాధించాలనుకున్నటువంటి కొంతమంది మాత్రమే చెప్పారు. ప్రాక్టికల్గా ఏంటి, కమ్మకాపు సామాజిక వర్గాలను సమన్వయం చేయాలనుకోవడంలో తప్పలేదు. కానీ సుదీర్ఘకాలంగా వీళ్ళిద్దరి మధ్యన ఉన్న విభేదాల పరిష్కారం ఎప్పుడు సాధ్యమవుతుంది, కలుపుకు పోయినప్పుడు. మరి తెలంగాణలో కలుపుకొచ్చారా, కాపులకి తోడుగా ఉండి ఓట్లేపిచ్చారా? లేదే. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశానికి మైనస్ అయిన చోట్ల, తెలుగుదేశం పోటీ చేయని చోట్ల, పోటీ చేయట్లేదు కాబట్టి అధిష్టానం, జనసేన పట్టుకుని గెలిచారు కొన్ని చోట్లన తెలుగుదేశం వాళ్ళు. అంతేగాని జనసేనకి ఏం లైఫ్ ఇచ్చారు? పైగా ఇంతవరకు అసెంబ్లీ సీట్లు తేల్చరు. రెండవది పక్కన కూర్చుంటే పక్కకి తరిపేయడం, లేకపోతే ఇక్కడ జనసేనకి టిక్కెట్ ఇస్తే ఆడేంత నేను పెట్టినటువంటి వాడు అని మాట్లాడే మాటలు అహంకారపూరితమైతే, అలాంటి వాటి మీద స్పందిస్తే మీ పదవులు తీసేస్తా లేకపోతే మిమ్మల్ని వైసీపీ కోవట్లుగా మార్చేస్తా అనుకుంటాను నేను, అలా మీ మీద ముద్రేసేస్తాను. ఆయన బాగుపడాలని కోరుకునేవాడిని అవతలోడి మనిషి అని ఈయనే ముద్రేసేస్తారు. అది కరెక్ట్ అవుతుందా పవన్ కళ్యాణ్ ఆలోచన? పోనీ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గరికి పరిగెత్తికెళ్ళి మద్దతు ఇచ్చినందుకన్నా కనీసం కొకట్పల్లోనైనా గెలిపించాలి కదా. కాంగ్రెస్ జెండాలు పట్టుకుని తిరిగినప్పుడైనా ఆలోచన రావాలి కదా. ఇప్పటికీ అక్కడ బీజేపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీనే క్రిందటిసారి చంద్రబాబు నాయుడు మీద కోపంతో సొంత పార్టీకి ఓట్లు లేకుండా వైసీపీని గెలిపించారు. అక్కడ బీఆర్ఎస్ని గెలిపించారు తెలంగాణలో. అట్లాంటి వాళ్ళు క్రిందటిసారి జనసేనకు ఓటు వేయాల్సినటువంటి సాధారణ కార్యకర్తలు, కాపు సామాజిక వర్గం వైసీపీకి ఓట్లేయడానికి కారణం తెలుగుదేశం పార్టీతో లాలూచీ పడ్డారు అన్నటువంటి ఫీలింగే. జగన్ మీద వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది, అధికారంలో ఉన్నోడి మీద వ్యతిరేకతలే ఉన్నట్టుంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే అది తెలుగుదేశానికి ఇప్పిస్తాను అంటే ఒప్పుకుంటారా జనం? బీజేపీ బీఆర్ఎస్ని మళ్ళీ గెలిపించాలనుకుంటే పక్కన పెట్టారు. ఇక్కడ క్రిందటిసారి దెబ్బతిన్నటువంటి వైసీపీని, లేదా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే తను ప్రత్యామ్నాయం అంటే ఒప్పుకుంటారు. జగన్ మంచోడు కాదు నాకు ఓటే, చంద్రబాబు మంచోడు కాదు నాకు ఓటే అని చెప్పు. నిన్నటిదాకా నువ్వు చెడ్డోడు అన్నటువంటి చంద్రబాబు వాళ్ళ అకస్మాత్తుగా మంచోడు ఎట్టయిపోయాడంటే అంతే నేను చెప్తున్నాను కాబట్టి తమ్ము, లేకపోతే నువ్వు వైసీపీ మనిషి అంటావు అంటే మేధావులు పోయారు, బలమైన నాయకులు పోయారు. ఎవడెవడో పేరు చెప్పుకుని వస్తే ఆడి పేరు ఆడి చెప్తే తప్పించి తెలియనోడికి కండ వేసేసి భారీగా వలసలు వస్తున్నాయని చెప్పుకుంటూ తెలంగాణలో ఓడిన తర్వాత కూడా ఆలోచించుకోకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఇవాళ అక్కడ కాంగ్రెస్ని చూసిన జనం ఇక్కడ పవన్ కళ్యాణ్ని చూస్తున్నారు, బీజేపీ పవన్ కళ్యాణ్ జోడీని చూస్తున్నారు. అది గ్రహించకపోతే జీవితంలో ఆయనకు లభించినటువంటి
చిట్టచివరి అవకాశాన్ని ఆయన కోల్పోతారేమో ఆలోచించుకోవాల్సి ఉంది.